కరీంనగర్ బల్దియాలో రోడ్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరీంనగరంలో భారీ వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. విద్యానగర్ ప్రధాన రహదారిపై నిలిచిన నీళ్లలో నాట్లేసి తమ నిరసన తెలిపారు. కరీంనగర్లో రోడ్ల పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విద్యానగర్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలుస్తోందని ఆరోపించారు. రోడ్లన్నీ పంట పొలాలుగా మారిపోయాయని అంటూ విద్యానగర్ రహదారిపై నాట్లు వేసి నిరసన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్, ఒంటెల రత్నాకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ టెండర్లలో అవకతవకలు జరిగాయని మాజీ ఎంపీ పొన్నం ఆరోపించారు. రోడ్లపై నీళ్లు నిలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే దసరా పండుగ తర్వాత చెలో మున్సిపాలిటీ కార్యక్రమం చేపడతామని పొన్నం హెచ్చరించారు. మెయిన్ రోడ్డు మొత్తం నిండిపోతే రోడ్డు డైవర్ట్ చేసి ఈ రోడ్డు మీద నిన్నటికి నిన్న మీ రోడ్డు మీద ధర్నా చేస్తామంటే తూటు పాలిష్ కంకర అంతా పోసి ఇలా రిపేర్ చేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటే, ఈ ప్రభుత్వం కంటితురుపు చర్యగా కాకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా కార్యక్రమం తీసుకోవాలి. లేనట్లయితే తప్పకుండా దసరా తర్వాత వెంటనే చెలో కరీంనగర్ మున్సిపాలిటీ ముట్టడి పెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఒత్తిడి తెస్తామని చెప్తూ మరి కాంట్రాక్టర్లు పనికి రాక ముందుకు రానప్పుడు వాళ్ళకి బిల్లులు చెల్లించి నూతనంగా ప్రపోజల్ చేసినటువంటి పనులన్నీ పూర్తి చేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించాలి.